అధినేత సీఎం చంద్రబాబుకి తిరుమల వెంకన్నతో పాటు శ్రీశైల మల్లన్న ఆశీస్సులు లభించాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సంకల్పించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ పాలనలో అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచం మొత్తం శ్రీశైలం వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మల్లన్న క్షేత్రంపై పడింది. శ్రీశైలం అభివృద్ధికి సంబంధించిన పూర్తి వివరాలు కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. కవిత, పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఎంతో మహిమాన్వితమైనది. భారతదేశంలో శ్రీ శివుడు అదేవిధంగా అమ్మవారు ఒకే చోట కొలువైనటువంటి మహిమాన్విత క్షేత్రము శ్రీశైలం శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంభిక క్షేత్రం. అయితే మామూలుగా శ్రీశైలానికి ఒక నన్ను ఎవరైనా సరే రాజకీయ నాయకుడు శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చాడంటే ఆ తర్వాత కూడా అధికారంలోకి రాలేరు, ముఖ్యమంత్రి కాలేరు అనేది ఒకటి ఎప్పటి నుంచో ఒక మూఢనమ్మకం వింటాడుతో చాలామంది కూడా శ్రీశైలానికి రాకుండా వెళ్తుంటారు. దర్శనానికి స్వామివారి ఎన్నికల ముందు దర్శనానికి రాకుండా వెళ్తుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే 2014 ఎన్నికల తర్వాత కృష్ణా పుష్కరాల సమయంలో శ్రీశైలానికి వచ్చారు, స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో డెవలప్మెంట్ చేసేందుకు కూడా ఒక బృహత్తరమైనటువంటి మత్తర అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను చంద్రబాబు నాయుడు రూపొందించారు. ఔటర్ రింగ్ రోడ్ కానీ, మాస్టర్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక ప్రత్యేకంగా శ్రీశైలం అభివృద్ధి కోసం, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీశైలం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అప్పట్లో ఐఏఎస్ అధికారి నారాయణ భరత్ గుప్తా నిర్మించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాదం స్కీమ్ కింద దాదాపు 50 కోట్ల రూపాయల నిధులతో కూడా ఒక అభివృద్ధి పథకాన్ని అయితే అక్కడ తీసుకుని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే శ్రీశైలంకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం అభివృద్ధి అంతా కూడా ఒక్కసారిగా కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువగా వెళ్తుంటారు, తిరుమల వెంకన్నతో అత్యంత అంటే ఎక్కువగా శ్రీవారిని దర్శించుకోవడము, చంద్రబాబు నాయుడు నారావారి కుటుంబం కానీ ఎన్టీఆర్ కుటుంబం కానీ శ్రీవారికి వెళ్తుంటారు ఎక్కువగా కూడా. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనేది ఒకటి పబ్లిక్లో ఒక నానుడిది. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే తిరుమల తిరుపతి తరహాలోనే కూడా శ్రీశైల దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి పరచాలన్న ఒక సంకల్పంతో కూడా ఎన్నికల ముందు కూడా, మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు కూడా శ్రీశైలానికి రావాల్సి ఉంది. కాకపోతే వర్షం కారణంగా చంద్రబాబు నాయుడు పర్యటన వాయిదా పడటంతో అప్పుడు నారా లోకేష్ అదేవిధంగా బ్రాహ్మిణి ఇద్దరు కూడా శ్రీశైలంకి వచ్చి మల్లన్న స్వామికి దర్శించుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అదేవిధంగా భువనేశ్వరి శ్రీశైలం రావడం జరిగింది. శ్రీశైల మల్లన్న స్వామి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళారు. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు మొన్న శ్రీశైలంకి వచ్చారు. శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రీశైలం ఆలయం ముందు బస్సు దిగడమే కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా డీఐజీని కూడా అదేవిధంగా నంద్యాల జిల్లా ఎస్పీని కూడా పిలిచి నా వల్ల భక్తులు ఎవరు కూడా ఈ సాధారణ భక్తులు శ్రీశైలంకి వస్తున్నటువంటి సాధారణ భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళని చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత బయటకు వచ్చి టెంపుల్లోకి వెళ్ళకముందే బయటకు వచ్చి బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు ఈల ఆలయ అధికారి పెద్దిరాజు, పిఆర్ఓ అనేటువంటి శ్రీనివాసులు కూడా పిలిచి మొత్తం ఆలయ పురోవిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించి ఆలయం ముందు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవన్నీ కూడా అంటే మాస్టర్ ప్లాన్లో భాగంగా శ్రీశైలం అభివృద్ధి ఏ విధంగా అడిగిన తర్వాతనే మళ్ళీ స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కూడా స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత శ్రీశైలంలో మాట్లాడినటువంటి చంద్రబాబు కూడా పూర్తిగా శ్రీశైలం అభివృద్ధి గురించే మాట్లాడారు. నేను శ్రీశైలం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధి తరాలని శ్రీశైలాన్ని అభివృద్ధి పరుస్తాను, ప్రపంచం మొత్తం కూడా శ్రీశైలం వైపు చూసేలా కూడా నేను శ్రీశైలాన్ని అభివృద్ధి పరుస్తాను అన్ని విధాలుగా అని చెప్పి చెప్పాను. దీంతోపాటు కూడా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా పలు సమస్యలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పెండింగ్ పడిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ కానీ, మాస్టర్ ప్లాన్కి శ్రీశైలం అభివృద్ధి కానీ, ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం సిబ్బందికి సున్నిపేంటకు షిఫ్ట్ చేయడం, 2500 మందికి అక్కడ మనం గతంలో పట్టాలు ఇచ్చాము, వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, ఇదొక ప్రపోజల్ ఉంది. శ్రీశైలంలో దాదాపు 40,000 కుటుంబాలు సున్నిపేటలో నివాసంలో వీళ్ళకి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీ కానీ ఒక హాస్పిటల్ కానీ
నిర్మించాలి. ముఖ్యంగా శ్రీశైలం అంటే అంటేనే నల్లమల అభయారణ్యం భారతదేశంలో కూడా ఎక్కడ లభించని వనమూలికలన్నీ కూడా నల్లమల అభయారణ్యం నడిపిస్తాయి కాబట్టి ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించేందుకు, ఇక్కడ చెంచులకు ఒక ఉపాధి కల్పించేందుకు, ఇక్కడ ఆయుర్వేదిక్ కళాశాల ఏర్పాటు చేయాలి. ఇలా చాలా సమస్యలు, ముఖ్యంగా శ్రీశైలంకి వస్తే రాత్రి నల్లమల అభయారణ్యం కాబట్టి వన్యప్రాణులు సంచరిస్తుంటాయి కాబట్టి 9 గంటలకే దూరణాల నుంచి శ్రీశైలంకి అలో చేయరు. తిరుమల తిరుపతి తరహాలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో రాత్రి 11 తర్వాత తెల్లవారుజామున 3 వరకు ఆ విధంగా 11 వరకు ఎక్స్టెండ్ చేయాలి. మార్కాపురం నుంచి శ్రీశైలం వరకు కూడా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా చాలా